ద్వారా ఆలోచించండి. నేను గర్భంలో పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేదని మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకున్నాను. నా నోటి వాడిగల ఖడ్గముగా ఆయన చేసుకున్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగు పెట్టి నమ్ముగా చేసి తన అమ్ముల కొద్దిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు, నీలో నన్ను మహిమపరచుకునేదని ఆయన నాకు చెప్పాడు. అయినను వ్యర్థముగా నేను కష్టపడుతుంది బలమేమీ లేకుండా నా బలం వృధాగా ఏర్పరిచి ఉన్నాననుకున్నాను. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని ఎదురునే ఉన్నాడు. యెహోవా దృష్టికి నేను గంధమైనది, నా దేవుడు నాకు బలమైనది. కాగా తనకు సేవకుడిగా ఉంది, తన యొక్కకు యాకోబును తిరిగి రప్పించడమును, ఇశ్రాయేలు ఆయన యొక్కకు సమకూర్చబడటమును నన్ను గర్భమును పుట్టించిన యెహోవా ఇలాగ తెలియజేస్తున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు, ఇశ్రాయేలులో తప్పించబడిన వారిని రక్షించినట్లు నా సేవకుడైనా ఎంతో స్వల్ప విషయం. భూతి కంఠముల వరకు నేను కలగజే రక్షణకు సాధన మొదలపై అన్యజనులకు వెలువైపుతున్నట్లు నేను నియమించి ఉన్నాను. ఇది యెహోవా. బైబిల్ చెప్తున్న మాట రిస్క్ లైఫ్.
which leads to rejoice and reward. అవిష్ణు తీసుకున్నప్పుడు దానిలో ఉన్న మాధుర్యాన్ని ఆనందాన్ని నువ్వు పొందగలవని నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. యేసు స్వామి జననములు అలా విష్ణు నేచర్స్ ఎవరయ్యా అని గమనిస్తే యేసు తల్లిని ఆమె మహావిష్ణుంటే వ్యక్తులు ఎవరయ్యా అంటే తూర్పు దేశపు జ్ఞానులు. వారు కూడా ఆకాశంలో ఖగోళ శాస్త్రవేత్తలు వారు ఒక నక్షత్రాన్ని చూశారు. యూదులో రాముగా ఎవరు పుట్టినా ఓకే ఎక్కడ పుట్టిన మనకేమండి ఒక పుట్టినాడా సంతోషిస్తాం అని అనుకోలేదు. వారి మనసులు ప్రేరేపించబడినవి ఆయనను వెళ్ళాలి, ఆయన చూడాలి, దర్శనం చేసుకోవాలి, ఆయన అభిమానాలు ఇవ్వాలి, ఆయన పూజించాలి, ఆయన ఆరాధించాలి అని ఒక నిండు మనస్సుతో వారు బయలుదేరారు. రిస్క్ తీసుకున్నారు. సురేష్ గారు అనుకుంటున్నాం మినిస్టర్ గట్టిగా వస్తాం. రోజున ఇక్కడికి వచ్చిన ప్రతి అంకం ప్రతి సజ్జన ప్రతి అవకాశం ఇక్కడ దేశం వల్లే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అంకం ప్రతి అవకాశం ప్రతి శోధన అర్థమైంది నాకు తెలుసు.
ఒక పాట పాడుకునే వాళ్ళు, ఒక కీర్తన చదువుకునే వాళ్ళు, తర్వాత ఆట చేసుకునే వాళ్ళు. అందుకే ఎంతో కీర్తన గ్రంథం రాయాలనిపించింది, తనకు కూడా చూడాలనిపించింది, కీర్తన గ్రంథం మీరందరూ కూడా పొందుకోవాలి, కీర్తన గ్రంథంలో ఆకర్షించబడాలి, మీరందరూ కూడా అలాంటి దేవుడి సహాయం చేసుకోవాలని కోరుతాను. ఈ కీర్తన గ్రంథం మరి మనం ఈ కీర్తన గ్రంథం రాసినప్పుడు ఏ కీర్తన నేను రాస్తామో రాయడం మొదలు పెట్టిన తర్వాత నేను అధ్యయనం చేసినప్పుడు ఆ కీర్తనలో మరి మా కుటుంబం మరి ఆ రోజు కానీ పడిన బాధ, పడిన కష్టం, పడిన వాళ్ళు వాళ్ళు పొందిన ఆదరణ, వాళ్ళు పొందిన సమాధానం ఈ కీర్తనలు చూస్తాను. ప్రతి కీర్తన ఆ కీర్తన ఏ కీర్తన నేను రాష్ట్రంలో అధ్యయనం చేస్తామో ఆ పరిస్థితులు ఎదిగిన నా కుటుంబంలో నేను నా పిల్లలు నేను చూశాను. అందులో ఇష్టం ఆ కష్టం నుంచి బయటపడతాం. దేవుడు కూడా మమ్మల్ని ఎంత ఆదరించాడు, ఎంత గొప్ప స్థితిలో చూశాడు. ప్రతిదీ కూడా నేను అనుభవపడుతున్నాను, చూశాను, అనుభవించాను, దేవుడు సహాయం పొందాను. ఈరోజు నేను ఇంటర్మీడియట్ ఎక్కువ రాయడం అసలు ఎంతే కూడా మీ కుటుంబాల్లో ఇలాంటి సహాయం ఆదరణ కుటుంబాలను ఈరోజు గొప్ప స్థితిలో నన్ను విడత పెట్టాడు. ఆ రోజు వెంకటేశ్వర బాబు మరి దేవుడి కోసం నిలబడ్డాడు. ఆ రోజు బలపడి మొదలు వాళ్ళను మరి నిలవేసినట్టుగా వెళ్ళేశాను. అటువంటి పరిస్థితులు చూస్తే గ్రామంలో బలపడి గ్రామంలో మరి అబ్బాయి దేవుడి కోసం నిలబడితే నిలవేస్తే అటువంటి కుటుంబం వాళ్ళని రాజకీయ పెట్టాను. మూడవ తరం వ్యక్తిగా మరి ఎలాంటి రాజకీయాల్లో వ్యక్తి నచ్చిందో పంచాయతీ సర్పంచ్ ఉన్నాయని రాజకీయాలు చేసి అటువంటి వాళ్ళు మరి రాజకీయ పెట్టాలని ఈ పెద్ద రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా చేసి గొప్ప కార్యాలు చేయించాడు. ఏ ముఖ్యమంత్రిగా నేను పనులు చేయించాడు, కొన్ని కోట్ల మంది హృదయాలు ఇబ్బంది రాజకీయాలు పెట్టాడు. దేవుడు పెట్టాడు, దేవుడు కార్యమని మా గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం కాదు, దేవుడు అంటే గొప్పగా కుటుంబాన్ని ఎత్తి పెట్టాడు, నిలబెట్టాడు. తర్వాత రాజకీయాలు చూపించిన తర్వాత కుటుంబంలో ప్రజలు ప్రతిదీ మీకు అందరికీ చేస్తూ నా పిల్లలు పడే కష్టాలను అందరికీ చేస్తూ ఈరోజు చెప్తున్నాము. రాజధాని ముఖ్యమంత్రిగా దేవుడు గొప్పగా నిలబెట్టాడు. అందరి నాలో అన్న జీవితం పాల్గొనగా మీరు సమర్పించబడిన నాలుగు